విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏ విధంగానైతే 53 నుంచి 56 వరకు హైదరాబాద్ రాష్ట్రం నేను దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరింపజేసి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వనరులను ఉద్యోగ అవకాశాలను ఏ విధంగానైతే సమైక్యవాదులు దెబ్బతీశారో గత 8 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మత సామరస్యంతో కూడిన పరిపాలన అన్ని వర్గాలకు భాగస్వామ్యం అన్ని రంగాలలో కూడా దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందు భాగంలో పోతున్నటువంటి సందర్భంలో తిరిగి తెలంగాణ రాష్ట్రంపై సమైక్యవాదుల యొక్క కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తాం. ఎందుకంటే గవర్నర్ గారి వ్యవహార శైలి కావచ్చు, బీజేపీకి దత్తపుత్రికగా షర్మిల వ్యవహరించడం కావచ్చు, బండి సంజయ్ పాదయాత్ర కావచ్చు, మరో జాతీయ పార్టీ నాయకుడు చంద్రబాబు అన్యాయుడు కావడం కావచ్చు, అదేవిధంగా ఈడీ సిబిఐ దాడులు కావచ్చు, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక అష్టదిగ్బంధనం చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే కేసీఆర్ కుటుంబాన్ని ఒకవైపు బదనాం చేస్తూ రెండో వైపు మానసికంగా కేసీఆర్ గారిని దెబ్బ కొట్టాలనేటువంటి ఆలోచనతోనే. ఎందుకంటే మనం చూసినాం 56 నుంచి 2014 వరకు ప్రభుత్వాలు మార్చాలన్నా వాళ్ళ నాయకులను మార్చాలన్నా మత విద్వేషాలు రెచ్చగొట్టి అరాచకాలు సృష్టించేటువంటి కార్యం. మనకి ఎప్పుడు కూడా చూడనటువంటివి ఫ్రాక్షన్ రాజకీయాలను చూసినాం. హైదరాబాద్ నడిపొడ్డున బాంబులను చూసినాం, తుపాకుల రాజ్యాలను చూసినాం, తుపాకుల మూతలు చూసినాం, అదేవిధంగా భూ కబ్జాలను చూసినాం, బలవంతంగా దౌర్జన్యంగా భూములను లాక్కోవడం చూసినాం. కానీ ఈనాడు ఈ 8 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ పాలనలో అవన్నీ ఏవీ కూడా వాటికి అవకాశం లేదు. కానీ తెలంగాణ మీద ఈర్ష ద్వేషం పెంచుకున్నారు. ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో చేతగాక ఇక్కడికి వచ్చి మన మీద పడతా ఉన్నారు. ఇంకా తెలంగాణ ప్రజలు అమాయకులే, వీళ్ళని ఏ విధంగానైనా వశపరచుకోవచ్చు. ఒక కేసీఆర్ని అడ్డు కలిగించుకుంటే మనకు మనదే ఆడింది రాజ్యం అనేటువంటి పద్ధతుల్లో కాంగ్రెస్ వచ్చే చంద్రబాబు నాయుడు వచ్చినట్టు మరి బీజేపీ వాళ్ళ దత్తపుత్రుడు ముందు పెట్టుకుని వాళ్ళు చేసే కార్యక్రమం ఏంది? రోజు కేసీఆర్ని తిట్టడం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులను తిట్టడం, ఇది రాజకీయ వ్యవస్థలో ఇది ఏంది, ఎందుకు మంచిది అనేటువంటిది ఆలోచించారు. కాబట్టి మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సింది, సమైక్యవాదుల కబంధాస్తాల్లోకి పోదామా వద్దా అనేటువంటిది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే గతాన్ని వాళ్ళ చేతుల నుంచి విడిపించుకోవడానికి దాదాపు 60 సంవత్సరాల పోరాటం చేయాల్సి వచ్చింది, 14 సంవత్సరాలు కేసీఆర్ ఉద్యమం చేయాల్సి వచ్చింది. డాక్టర్ చెన్నారెడ్డి లాంటి మహానుభావులు ఎంతోమంది తెలంగాణ ఉద్యమాన్ని నడిపినారు.
ఆనాడు జగన్ చెన్నారెడ్డి గారి విజయంలో 369 మంది అసూలు పోసినారు తుపాకీ కాల్పుల్లో. 2001 నుంచి 2016 వరకు ఎంతో మంది ఆత్మత్యాగాలు చేసినారు. వాళ్ళందరి ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మత సామరస్యంతో అన్ని రకాలుగా సహజీవనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని ప్రాంతాల వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ, గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, ఒరిస్సా కానీ, ఆ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. అందరూ సామరస్యంతో ఉన్నారు, సోదర భావంతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయినాయి. అంతటికంటే ఇక్కడ పరిపాలన బాగున్నది, శాంతి భద్రతలు బాగున్నాయి, సౌకర్యాలు బాగున్నాయి. మనకు అనువుగా ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం మీద మరొకసారి ఓటర్ జాబితాలో ఓటర్ నమోదు, మార్పు చేర్పులకై నిర్వహిస్తున్న స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమానికి రాజకీయ పార్టీలు సహకరించాలని ఓటర్ జాబితా పరిశీలకురాలు విజయేంద్ర బోయి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్ లో ఓటర్ జాబితా పరిశీలకురాలు విజయేంద్ర బోయి జిల్లా కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డితో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్ నమోదుపై ఆమె అధికారులని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా పరిశీలకురాలు విజయేంద్ర బోయి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కును కలిగి ఉండాలని, జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం డిసెంబర్ 8వ తేదీలోగా తమ పేరు నమోదు చేసుకోవాలని అన్నారు. నేడు రేపు ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాలు నేడు రేపు అనగా డిసెంబర్ 3, 4 జిల్లాల్లోని 1747 పోలింగ్ బూతులలో ఓటర్ నమోదు ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులకి దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ఓటర్ని ఓటరుగా నమోదుకు సహకరించి నూతన ఓటర్లని జిల్లాలో అత్యధిక సంఖ్యలో నమోదు చేసుకునేలా కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా ఏప్రిల్ 1, 2023 1 జూలై 2023 1 అక్టోబర్ 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు కూడా ఫారం 6 ద్వారా బీఎల్ఓలకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం స్పెషల్ సమ్మర్ రివిజన్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఓటర్ జాబితాను సవరణ చేస్తూ ఉంటుందన్నారు. జాబితాలో తొలగించాల్సిన పేర్లు ఉంటే ఫారం 7లో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. చనిపోయిన షిఫ్ట్ అయిన ఓటర్లు తొలగించాలని అన్నారు. జాబితా పారదర్శకంగా ఉండేందుకు పొలిటికల్ పార్టీ తరపున ప్రతి పోలింగ్ బూత్కి ఒక బూత్ లెవెల్ ఏజెంట్ను నియమించుకోవాలని సూచించారు. బీఎల్ఓ బీఎల్ఏలు సమన్వయంతో పనిచేసి తప్పులు లేని పరిశుద్ధమైన ఓటర్ జాబితాను సిద్ధం చేసుకోవచ్చని తెలిపారు. అన్ని పొలిటికల్ పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారించి బూత్ లెవెల్ అధికారులకి సహకరించాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించడానికి కళాశాలలో స్పెషల్ క్యాంపెయిన్ను నిర్వహించాలని తెలిపారు. ఆఫ్లైన్తో పాటు యువత ఆన్లైన్లో ఎన్వీఎస్పీ పోర్టల్ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా చేసుకునేలా అవగాహన కలిగించాలని అన్నారు. ఓటర్ జాబితాలో వచ్చిన అభ్యంతరాలు నూతన ఓటర్ నమోదు దరఖాస్తులని డిసెంబర్ 28 లోపు పరిష్కరించాలని అధికారులకి ఆదేశించారు. జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని అర్హులైన ఓటర్లతో 5 జనవరి 2023 ఓటర్ తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని అన్నారు. ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించాలని రాజకీయ పార్టీ ప్రతినిధులు ఆమెకి విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గల మొత్తం జనాభా 18,97,677 మందికి 1,747 పోలింగ్ కేంద్రాల్లో 13,54,821 మందికి ఓటు హక్కు కల్పిస్తూ జాబితా డ్రాఫ్ట్ సిద్ధం చేశామని, వీటిలో 6,76,047 మంది పురుషులు, 6,78,758 మంది మహిళలు ఉన్నారని, థర్డ్ జెండర్ 16 మంది ఉన్నారని తెలిపారు. జిల్లాలో స్వీప్ కార్యక్రమాలలో భాగంగా అన్ని కాలేజీల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించి వారిచే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా నమోదు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, ఎన్నికల డీటీ విజయ్, పి లింగస్వామి, బీజేపీ రాంప్రసాద్ బీఎస్పీ, ఎన్ సత్యం సిపిఐ, ఎండి సలీం సిపిఎం, శంకర్ నాయక్ కాంగ్రెస్, పిచ్చయ్య టీఆర్ఎస్, రజయుద్దీన్ ఎంఐఎం, సత్యనారాయణ టీడీపీ తదితరులు పాల్గొన్నారు.
యావత్ ఉమ్మడి నెల్గొండ జర్నలిస్ట్ సంక్షేమ ధ్యేయంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల కళ్యాణ్ చక్రవర్తి, గుండగుని జయశంకర్ గౌడ్, సాక్షి బ్యూరో ఇన్ఛార్జ్ గణేష్ లు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పీఆర్టీయు భవన్లో జరిగిన టీయుడబ్ల్యూజే 143 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర అనిర్వచనీయంగా ఉందని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలని తీసుకురావడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్లు కేటాయించి ఇప్పటికే 60 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి మండలంతో పాటు పట్టణ కేంద్రాల్లో ఉన్న జర్నలిస్టులకి సైతం అక్రిడేషన్ కార్డులని అందించిన ఘనత తమ సంఘానికి దక్కిందన్నారు. డిసెంబర్ నెలలో యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించనున్న ఉమ్మడి జిల్లా మహాసభతో పాటు అదేవిధంగా జనవరి 8, 9, 10 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న ఐజేయు ప్లీనరీ కార్యవర్గ సమావేశంలో కూడా జిల్లా నుంచి అధిక సంఖ్యలో జర్నలిస్టులు హాజరై జీవితం చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లా మహాసభ నిర్వహించే సమయానికి యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలని సంపూర్ణంగా పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా జిల్లాలోని మండల నియోజకవర్గాల కమిటీల నిర్మాణానికి అవసరమైన కూర్పు సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. దశాబ్దాలుగా జర్నలిస్ట్ సంక్షేమం కోసం ఉమ్మడి జిల్లాలోని జర్నలిస్టుల కోసం సంక్షేమ పథకాలతో పాటు ఇళ్ల స్థలాల కోసం పోరాటం సాగిస్తామన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రత్యేక శ్రద్ధతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి మండలంతో పాటు పట్టణ కేంద్రాల్లో ఉన్న జర్నలిస్టులకి సైతం అక్రిడేషన్ కార్డులని అందించిన ఘనత తమ సంఘానికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు వెన్నెమల్ల రమేష్ బాబు, సంఘం రాష్ట్ర నాయకులు మామిడి దుర్గా ప్రసాద్ యాదవ్, అబ్బోజు మదనాచారి, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా నాయకులు కోటగిరి రామకృష్ణ, సల్వాది జానయ్య, వీడియో జర్నలిస్టుల అసోసియేషన్ నాయకులు అల్లి మల్లికార్జున్ యాదవ్, బత్తుల శ్రీనివాస్ గౌడ్, ఉపేందర్, రెమిడాల మధుకర్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ, నాయకులు కంది వేణుగోపాల్, ముచ్చెర్ల విజయ్ గౌడ్, ముచ్చెర్ల శ్రీనివాస్, యూనియన్ జిల్లా నాయకులు ఉబ్బని సైదులు, దండంపల్లి రవికుమార్, మానే శోభన్ బాబు, పెద్దగోని మధుగౌడ్, సలీం, కంది సూర్యనారాయణ, గంగాధరి వెంకటేశ్వర్లు, వేముల వెంకటేశ్వర్లు, పొట్టముత్తు అశోక్, గుడిపాటి శ్రీనివాస్, జగదీశ్వరాచారి, వి మల్లయ్య, కబ్జా యాదగిరి, కట్ట యాదగిరి, చింత యాదగిరి, పామనగుండ్ల నవీన్ గౌడ్, కందుల మోహన్, సాగర్, బుర్రి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ H143 నల్గొండ జిల్లా కేంద్రంలోని పీఆర్టీ భవన్లో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. సమావేశంలో భాగంగా జర్నలిస్ట్ యూనియన్ సభ్యత్వ నమోదు, నియోజకవర్గ జిల్లా కమిటీల ఏర్పాటు, జిల్లా మహాసభలు, ఉమ్మడి జిల్లా మహాసభ భువనగిరిలో జరిగేటువంటి, అదేవిధంగా రాష్ట్ర మహాసభ, అదేవిధంగా వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో జరగనున్నటువంటి ఐజేయు ప్లీనరీకి సంబంధించినటువంటి కార్యాచరణపై ప్రింట్, ఎలక్ట్రానిక్, చిన్న పత్రికలు, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు అందరు సమావేశమై చర్చించుకోవడం జరిగింది. సమావేశంలో భాగంగా సభ్యత్వ నమోదు, నల్గొండ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రారంభించుకోవడం జరిగింది. కామ్రేడ్ అల్లం నారాయణ గారి నాయకత్వంలో గత 2 దశాబ్దాలుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కృషి కొనసాగుతుందని, ఈ సమావేశంతో ఆ కృషిని మరింత కొనసాగించాలని చెప్పి కూడా ఆ స్ఫూర్తిని తీసుకుని అల్లంనారాయణ గారి నాయకత్వంలో మరింత ముందుకెళ్లాలని చెప్పి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ H143 సభ్యులమంతా తీర్మానం చేసుకోవడం జరిగింది. జిల్లాలో నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ప్రస్తుత నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పత్రికలు, ఛానళ్ళ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల సంక్షేమం కోసం అల్లంనారాయణ గారి నాయకత్వంలో పనిచేస్తామని, త్వరలోనే ఇళ్ల స్థలాల సాధన కోసం కూడా కృషి జరుపుతామని, ఎవరికి ఇబ్బంది లేకుండా అక్రిడేషన్ కార్డుల జారీ, చిన్న పత్రికలకు ఎంపానల్మెంట్లు, అడ్వర్టైజ్మెంట్స్, చిన్న పత్రికలు రక్షించుకోవడం లాంటి అంశాల మీద అల్లనారాయణ గారు ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని, ఆయన నాయకత్వంలో మరింత ముందుకెళ్లి రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల అందరి సంక్షేమం కోసం H143 పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దేశంలో మహిళలకు అనేక చట్టాలు ఉన్నప్పటికీ భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఆరోపించారు. ఈ రోజు ఐద్వా ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ కేంద్రంలోని మహిళా జూనియర్ కళాశాలలో మహిళలపై దాడులు, రక్షణ చర్యలు, ప్రభుత్వాల పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.
ఈ సెమినార్ కి పాలడ్గి ప్రభావతి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ, దేశంలో 8 సంవత్సరాలుగా భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలను రెండవ పౌరులుగా చూస్తున్నారని, విద్యార్థుల్ని మహిళలను ముక్కలు ముక్కలుగా నరికివేసినప్పటికీ రక్షణ కల్పించడంలో నిందితుల్ని శిక్షించడంలో ఘోరంగా విఫలం చెందుతున్నారని అన్నారు. ఇటీవల అనేక సంఘటనలు దీనికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి కఠినమైన శిక్షలు విధించడం లేదని, ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం, అశ్లీల నీలి చిత్రాలు, యూట్యూబ్ ఛానల్లో నియంత్రణ లేకపోవడం వలన విచ్చలవిడి తత్వం పెరిగిందని, ఇటీవల జరిగిన అనేక ఘటనలు యూట్యూబ్లో చూసి చంపామని నిర్లజ్జగా ఒప్పుకుంటున్నారని, ప్రభుత్వాలు ఇప్పటికైనా వాటిని నియంత్రించాలని డిమాండ్ చేశారు. మహిళలు, మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించకపోవడం వలన కనీస మహిళల హక్కులు, రక్షణ చట్టాల గురించి ఒక మాట మాట్లాడడం లేదని, వెంటనే 33% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళలు తమకు తాము రక్షణ కల్పించుకోవాలని, అవసరమైతే తిరగబడాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నప్పటికీ నేడు మనువాదం భావజాలం కలిగిన ప్రభుత్వాల వలన చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. కాలేజీలలో సీసీ కెమెరాల వెంటనే ఏర్పాటు చేయాలని, వాటికి అవసరమైన నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాలని కోరారు. టీములు ఏర్పాటు చేసినప్పటికీ విద్యార్థులలో మహిళల్ని చైతన్యవంతం చేయడానికి స్వచ్ఛంద సంఘాలు, మహిళా సంఘాలని కలుపుకొని సదస్సులు నిర్వహించాలని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చైతన్యవంతులను చేయడానికి కార్యక్రమాలు విస్తృతంగా రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి, హైదరాబాద్ పట్టణ కార్యదర్శి బూతం అరుణకుమారి, ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ విజయలక్ష్మి, రమాదేవి, నీలాదేవి, అనిత తదితరులు పాల్గొన్నారు. 25 అంతర్జాతీయ హింసా వ్యతిరేక దినం నుండి డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలు, స్కూల్స్లలో సెమినార్స్ నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు బాలికల జూనియర్ కళాశాలలో ఈరోజు సెమినార్ నిర్వహించాం. ఐదు ఆధ్వర్యంలో మహిళలు పురుషులతో పాటు చదువుకుంటూ అన్ని రంగాలలో ముందుకు పోతున్న నేపథ్యంలో కూడా ఇంకా మహిళల పట్ల చులకన భావము, మరోపక్క అణచివేత, ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే మహిళల పట్ల, అమ్మాయిల పట్ల బాగా గృహహింస కానీ, అత్యాచారాలు కానీ, లైంగిక వేధింపులు కానీ బాగా పెరిగిపోతూ ఉన్నాయి. వీటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత నుండి ఇవాళ ప్రభుత్వాలు తప్పుకుంటున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనీ గుటేరస్సే చెప్పారు, మహిళల పైన, అమ్మాయిల పైన రోజు రోజుకు విపరీతంగా లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయని ప్రశ్నించారు. మేము కూడా ఐదువాగా చెప్తా ఉన్నాం, ప్రభుత్వాలు ఒక ప్రణాళికబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని, మరోపక్క ఈ లైంగిక వేధింపులకు కారణం ప్రధానంగా మద్యము, డ్రగ్స్, పోర్నో సైట్లు నిషేధించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాం. కానీ ప్రభుత్వాలు ఇవాళ మద్యాన్ని, మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకోవటం వల్ల మద్యాన్ని నియంత్రించని పరిస్థితి, అట్లాగే డ్రగ్స్ వల్ల కూడా ఇవాళ పిల్లలు చాలా కాలేజీలలో చిన్న పిల్లలు 10th క్లాస్ ఫస్ట్ ఇయర్ పిల్లలే డ్రగ్స్ తీసుకోవటం వల్ల ఇవాళ పిల్లలు చెడిపోతున్నటువంటి పరిస్థితి, ఆ నేపథ్యంలోనే చిన్న పిల్లల్ని కూడా అపంశుభం తెలియనటువంటి పిల్లల మీద కూడా ఇలా అత్యాచారాలు, వేధింపులు జరగడానికి కారణమవుతా ఉన్నాయి. అందుకే ఈ మత్తు పానీయాలు కానీ, డ్రగ్స్ కానీ నిషేధించాల్సినటువంటి అవసరం ఉందని కోరుతా ఉన్నాం. అట్లాగే మంచి ప్రవర్తనకర్తలు కూడా, గరికపాటి ఏం మాట్లాడాడు, ఇలా మహిళలు అన్ని రంగాల్లో ఒక ఆటంకాలు ఎదుర్కొంటూ, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకు పోతుంటుంటే మహిళల్ని ఒక వ్యతిరేక భావంతో, ఒక చులకన భావంతో మహిళల అవయవాల గురించి మాట్లాడతాడు, వర్ణిస్తాడు, పిల్లలు వేసుకున్నటువంటి బట్టల గురించి వర్ణిస్తాడు. అంటే పిల్లలు జీన్స్ ప్యాంట్ షర్ట్ వేసుకోవటం వల్ల ఇవాళ వంపు సొంపులు కనపడేటట్ట తిరగటం వల్ల ఇలా 17 ఏళ్ల పోరడు వ్యామోహం చెందకపోతే తప్పు, చెందితే తప్పేంటని మాట్లాడతాడు. మహిళల గురించి ఏం మాట్లాడతాడు, లిప్స్టిక్లు వేసుకొని, కొత్తిమీర కట్టలాగా జుట్టులు కట్ చేసుకొని, అందంగా శృంగారించుకొని ఎవరిని ఆకర్షించడానికి బయటికి పోతానరని గరికపాటి మాట్లాడతాడు. మరోపక్క రామ్దేవ్ బాబా ఏం మాట్లాడాడు, యోగా నిర్వహించిన తర్వాత ఆ వేదిక మీద ముఖ్యమంత్రి యొక్క, ఉప ముఖ్యమంత్రి యొక్క భార్య అమృత ఫడ్నవీస్ ఉన్నది, అట్లానే అనేక మంది మహిళలు యోగాకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందల చుడిదార్ వేసుకున్నా బాగానే ఉంటారు మహిళలు, చీరలు కట్టుకున్నా బాగానే ఉంటారు, చీర లేకున్నా బాగానే ఉంటారు అని మాట్లాడతారు. ఎందుకు ఇట్లాంటి భావన, మహిళలు పురోగమ ఒకవైపు అన్ని రంగాల్లో పురోగమిస్తుంటే తిరోగమన వైపు మళ్ళీ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మహిళా లోకానికి ఉంది. అందుకే మహిళల పైన వేధింపులు ఇవన్నిటికి వ్యతిరేకంగా కూడా స్టూడెంట్స్ అంతా కూడా ఐక్యం కావాలి. ఎవరైతే మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయో, వేధింపులు జరుగుతూ ఉన్నాయో, వాళ్ళకి శిక్షలు పడతాం లేవో, ప్రభుత్వ విధానాలు ఎట్టున్నాయో, ఇవన్నీ ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత
యువతరానికి ఉంది, యువతరం ముందుకు రావాలి, యువతరం ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని ఆ రకంగా మేము అన్ని కాలేజీల్లో స్కూల్స్లలో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. నల్గొండ ప్రభుత్వ కాలేజీలో మరి సెమినారు నిర్వహించడం జరిగింది. ఐదవ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 25 నుంచి మరి నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి కాలేజీలలో 10th క్లాస్ అమ్మాయిల కానీ మొదలు పెడితే అవేర్నెస్ ఇస్తాము. కానీ ఈరోజు చూసినట్టయితే మరి ప్రతిరోజు చూసినట్టయితే హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకు ఈ పెరిగిపోతూ ఉన్నాయని చెప్పేసి ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఈరోజు ఇంప్లిమెంట్ అయ్యే దగ్గర రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పూర్తిగా విఫలమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అయినా ఒక పక్క ఈరోజు మరి అన్ని చట్టాలు తీసుకొచ్చుకున్నా కూడా మరి డ్రగ్స్కు ఇవాళ గంజాయికి తర్వాత మద్యానికి ఇవాళ యువత పెడదారి పడుతున్న పరిస్థితి. ఇవాళ క్రైమ్ లెక్కల ప్రకారం చూసినట్టయితే ఎట్లా ఈ అత్యాచారాలు జరిగినాయని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాలే లెక్కలు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. క్రైమ్ ఇవాళ రిపోర్ట్ ప్రకారంగా మద్యం వల్లనే ఈ అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అందుకనే మేము నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ తారీఖు నాడు మానవ హక్కుల పరిరక్షించుకోవడం కోసం ఆ రోజు కూడా పెద్ద ఎత్తున సదస్సు పెడతాం. 25 నుంచి డిసెంబర్ 10 వరకు జరుగుతున్నటువంటి మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రతి స్కూళ్ళు కాలేజీలు వెళ్ళి మేము ఐద్వ మహిళా సంఘంగా పిల్లలందరినీ అవేర్నెస్ చేసుకుంటూ సెమినార్స్ జరిపించుకుంటూ మేము పిల్లలకు ఒక పిల్లలు ఏ రూట్లో పోతే బాగుంటుంది అనే విధంగా పిల్లల్ని అవేర్నెస్ చేయడం జరుగుతున్నది. పిల్లలందరూ కూడా ధైర్యంతో ముందుకెళ్లాలని చెప్పేసి పురుషుల కంటే మహిళలను తక్కువేం కాదు, మహిళలు పురుషులతో సమానం అని చెప్పేసి ఆ విధంగా పిల్లల్ని అవేర్నెస్ చేయటంలో మేము ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్పీ రోడ్డు గౌడ్ గర్ల్స్ కాలేజీలో ఐద్వా సెమినార్ చేయడం జరిగింది. ఈ సెమినార్లో భాగంగా మానవ హక్కులను కాపాడుకోవాలి, మహిళలపై జరిగే హత్యలు అత్యాచారాలు కాపాడాలని చెప్పేసి వాటి గురించి అని చెప్పేసి మేము ఐద్వాగా కోరుచున్నాం. నల్గొండ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మాజీ కౌన్సిలర్ మారగుడి అనంతలక్ష్మి మృతదేహానికి నల్గొండలోని వారి స్వగృహంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు దుబ్బా అశోక్ సుందర్, ఐతగొని స్వామి, వెంకటేశ్వరరావు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్ మారగొని యాదయ్య సతీమణి, మారగొని అనంతలక్ష్మి మరణించడంతో నల్గొండ శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి వారి పార్థివ దేహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్, కల్లుగీత కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, బకరం వెంకన్న, కౌన్సిలర్లు మారగొని నవీన్ గౌడ్, ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, గోగుల శ్రీనివాస్ యాదవ్, ప్రదీప్ నాయక్ తదితరులు వెంట ఉన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలోని షీటీం బృందాలు విస్తృతంగా అవగాహన సదస్సు, చైతన్య కార్యక్రమాలు నిర్వహించినట్లు షీటీం ఇన్ఛార్జ్ సిఐ రాజశేఖర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండలో 3 టీములు పనిచేస్తున్నాయని, నిరంతరం మహిళలకి బాలికలకి భరోసా కల్పిస్తున్నామని, మహిళా రక్షణ కొరకు నిరంతరం నిఘా కొనసాగుతుందని అన్నారు. మహిళలు అమ్మాయిలు సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వాటి ద్వారా పరిచయం పెంచుకోవడం, ఫోటోలు తీసుకుని మోసం చేస్తున్న కేసులు, వాట్సాప్ ఫోటోలను స్క్రీన్ షాట్ తీసుకుని వాటిని మార్పింగ్ చేసి వాటిని ఆ అమ్మాయికి పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, అందువల్ల మహిళలు, యువతులు, అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని, సామాజిక మాధ్యమాలలో ఫోటోలు షేర్ చేసేటప్పుడు ఆలోచించి పోస్ట్ చేయాలని షీటీం పోలీసులు సూచిస్తున్నారు. మహిళల సమస్యలపై ఫిర్యాదు చేయడానికి 9963339370 ఈ నెంబర్కి సంప్రదించాలని కోరారు. హమాలీ కార్మికులతో పాటు అసంఘటిత రంగం కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున ఆత్మకూరు మండలం సిఐటియు 5వ మహాసభ కూరెళ్ల గ్రామంలోని సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ మహాసభకి ముఖ్య అతిథిగా హాజరైన కల్లూరి మల్లేశం మాట్లాడుతూ అసంఘటిత రంగంలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల శ్రమశక్తిని యాజమాన్యాలు యథేచ్ఛగా దోచుకోవడం కోసం ఉన్న చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోళ్లని తీసుకువచ్చిందని విమర్శించారు. తక్షణమే లేబర్ కోళ్లని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభకి కొంపల్లి భిక్షం, యాదయ్యలు అధ్యక్షత వహించగా మహాసభలో వృత్తిదారుల సంఘం నాయకులు వేముల భిక్షం, సిఐటియు మండల నాయకులు గండు నరేష్, బాషబైన నరసింహ, వైకాసా నాయకులు తుమ్మలగూడెం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
మానవ సమాజం బాగుండాలంటే కాలుష్యాన్ని నివారించాలని సైకిల్ యాత్ర చేపట్టిన ఇండియన్ ఎన్విరాన్మెంట్ సోషల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్ ఆరవ రోజు చౌటుప్పల్ చేరుకున్నారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కొంపల్లిలో ప్రారంభించిన సైకిల్ యాత్ర 210 కిలోమీటర్లు ముగించుకుని చౌటుప్పల్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా స్థానిక పర్యావరణ పరిరక్షణ సమితి నాయకులు ఆయనకి ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక వల్గొండ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయనకి పూలమాలలు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ కాలుష్యానికి కారణమైన ప్లాస్టిక్ ని నివారించి రసాయనాల్ని వాడకుండా ప్రకృతి వైపు ప్రజలు నడవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంజేఎఫ్ మండల అధ్యక్షులు ఉదరి శ్యామ్, ఉపాధ్యక్షులు ఆరుట్ల లింగస్వామి, పర్యావరణ పరిరక్షణ సమితి నాయకులు కొండమడుగు శ్రావణ్, ఉదరి నరసింహ, నరేష్, ఆరుట్ల యాదయ్య, ఉదరి రాజు, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.